ప్రైజ్ ది లార్డ్. 146వ కీర్తన 9వ వచనం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గములుగా చేయను. ఇస్రాయిల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని 121వ కీర్తనలో ఉంది. మన దేవునికున్న గొప్ప గొప్ప లక్షణాలలో కాపాడేటువంటి లక్షణం, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను కాపాడుతాడు. తండ్రి లేని వారిని, విధవరాండ్రను కూడా ఆయన సంరక్షించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో తండ్రి ఉన్నా లేనట్టేనండి, మా తండ్రి మమ్మల్ని ఆదరించడు. భర్త ఉన్నా లేనట్లే, తన సుఖం తానే చూసుకుంటాడు, తన జీవితం తానే చూసుకుంటాడు. పైపెచ్చు ఆయా రకాల శోధనలకు గురై కుటుంబాన్ని మమ్మల్ని పట్టించుకోడు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ఏ విషయంలో మనం కొరత అనుభవిస్తున్నామో, ఒక మనిషి యొక్క లోటును మనం ఏ విషయంలో అనుభవిస్తున్నామో, ఆ లోట్లన్నీ ప్రభు తీర్చగలడు. తల్లి లేదా తల్లి లోటు, తండ్రి లేడా తండ్రి లోటు, అన్నలేడా అన్న లోటు, ఒకవేళ బంధుమిత్రులు లేరా వాళ్ళ లోటు, ఏ లోటైనా తీర్చడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే పని, విశ్వాసంతో ఆయన వైపు చూడడమే, విశ్వాసంతో దేవుని నమ్మడమే. దేవుడు ఎలా కనబడతాడు మనకంటే, ఈ వాక్యంలో ఆయన ఉన్నాడు. నువ్వు వాక్యాన్ని ఆశ్రయించుచున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు, నీకు కనబడుతూ ఉంటాడు. ఆయన నమ్ము, వాక్యాన్ని నమ్ము. దేవుని వైపుకు నువ్వు తిరిగినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని నువ్వు విశ్వసించినప్పుడు, ఖచ్చితంగా దేవుడిని పట్ల కార్యం చేస్తాడు. దేనికి భయపడద్దు, ఏ పనికి నువ్వు భయపడద్దు, ఏ కార్యానికి భయపడద్దు. ఏదైనా కార్యం ప్రారంభిస్తున్నావా, ఏదైనా ప్రయాణం చేస్తున్నావా, దేవా నాతో ఉండయా అని అడిగితే చాలు, ఆయన నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు అండగా ఉంటాడు. మనుషులు ఇవ్వలేని సహాయ సహకారాలు దేవునికి అందిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. నీ విషయంలో భక్తిహీనులు చేసేటువంటి ఆకృత్యాలు, అక్రమాలు దేవుడే నీ పక్షంగా నిలబడి తొలగిస్తాడు. వాళ్ళతో దేవుడే యుద్ధం చేస్తాడు, నీకు విజయాన్ని ఆయనే ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల్ని దేవుడు ఆదరించాడు. తల్లిగా ఆయనే, తండ్రిగా ఆయనే, మరి ఒక తోబుట్టుగా ఆయనే, ఒక భర్తగా, ఒక అండగా, స్నేహితునిగా, వైద్యునిగా ప్రభువే ఉండి ఎంతోమందిని బలపరిచాడు, నడిపించాడు, కాపాడాడు. నిన్ను కూడా ఆ విధంగా చేస్తాడు. ఎవ్వరూ లేరు అని నువ్వు బాధపడాల్సిన పరిస్థితి నీకు లేదు. ఎవరు లేకపోయినా అందరినీ మించిన దేవుడు ఉన్నాడు. ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలను ఒక ప్రక్కన పెట్టి, ప్రభువుని ఒక్కడిని ఒక ప్రక్కన పెడితే లోకం అంతా తేలిపోద్ది. ఆయన అంత గొప్పవాడు. నీ పక్షంగా ఆయన ఉంటే చాలు. ఏ రోగానికి నువ్వు భయపడవు, ఏ బాధకి నువ్వు భయపడవు, ఏ శోధనికి నువ్వు భయపడవు. సరికదా, వాటన్నిటి మీద విజయం పొందుతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఆదరించే దేవుడు, భక్తిహీనుల మార్గాల్ని వంకర మార్గాలుగా చేసే దేవుడు. అయ్యా బాబు నీకు వందనాలు, కాపాడేటువంటి దేవుడు అయినా. మీ బిడ్డల్ని కాపాడండి, బలపరచండి, ఆదరించండి, క్షేమాన్ని విస్తరింపచేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.